ఉండి. శీలవతి, వద్దు వద్దు, అలాగే మ్యాటర్ అర్థమైంది చాలు. వచ్చావురా నాయన, ఎన్నాళ్ళైందిరా నిన్ను చూసి. ఆగు మావయ్య, కూర్చోండి మావయ్య. బాబు మా జీతానా ఉండండి అత్తయ్య, ఏకంగా భోజనం ఉండండి. ప్రియమైన నా కుటుంబ సభ్యులారా, అప్పుడ అనావృష్టి ఇప్పుడు అతివృష్టి రెండూ మంచివి కావు. మధ్య తరగతి మనిషి ఎత్తుకి పల్లానికి మధ్య ఎదిగి ఎదగని మనిషి. పైనుంచి చూసేవాడి కింద కనిపిస్తాడు, పల్ల నుంచి చూసేవాడికి పైన కనిపిస్తాడు. అతను రెండు చేతులు చాచి అంతస్తులు అందుకోలేడు, ఒక్క చెయ్యి చాచి అడుక్కోనులేడు. నేను చెప్పేది ఒక్క మన కుటుంబం గురించే కాదు, మనలాంటి కుటుంబాలు ఈ దేశంలో లక్షోపలక్షలు. ఓ మధ్యతరగతి మనిషిగా మాలాంటి కుటుంబ సభ్యులు 50 మందిని నమస్కరించి అడిగేది ఒక్కటి, ఇంటి యజమాని ఇంటికి చేరుకోగానే అతను 4 ముద్దలు తిని కడుపు చల్లార్చుకునే వరకు సమస్యలతో వేధించకండి, ప్రశాంతంగా ఉండనివ్వండి. సమస్యల్ని ఎదుర్కొని పరిష్కరించే మనోధైర్యాన్ని అతనికి ఇవ్వండి, సమస్యలతో మాత్రం భయపెట్టే. డాక్టర్ గారు, అర్జెంట్ గా రమ్మని ఫోన్ చేశారు, చెలికి ఎలా ఉంది? ఏం కంగారు లేదయ్యా, రేపు ఉదయం మీ చెల్లికి ఆపరేషన్ ఫిక్స్ చేశాం, ఆ విషయం చెప్దామని ఫోన్ చేశాను. సారీ సార్, మీరు ఆపరేషన్ అడిగిన డబ్బు నేను ఇంకా కూడబెట్టుకోలేకపోయాను. డబ్బు ఏర్పాటంతా నిన్నే జరిగిపోయింది, ఇక మీ చెల్లికి ఏ ప్రమాదం లేదు. నాకు తెలియకుండా ఎవరు డబ్బు ఇచ్చారు, ఎక్కడి నుంచి వచ్చింది? ఆ ఏర్పాటంతా ఆమె చేసింది. అవును, ఆ రోజు నేను ఫోన్లో మాట్లాడింది ఇదే. థ్యాంక్ యూ. పదండి, వెళ్ళి చలాయించుద్దాం. కమాన్. హలో. హలో సాబ్. ఎస్, మీ అమ్మాయి దొరికింది. కథ వేరేలా ఉంది. వాడు బ్లాక్ టైగర్ కాదు, రెడ్ టైగర్ కాదు, ఒట్టి హోటల్ సర్వర్. వాణ్ణి మీ అమ్మాయి ప్రేమించింది. ఇప్పుడు ఎలా ప్రొసీడ్ అవ్వమంటారు? కరీం భాయ్, నీ రేటు పెంచుతున్నాను. నిన్నటి వరకు ఇది నా కూతురి సమస్య, ఈవేళ నుంచి ఇది నా కుటుంబ సమస్య, నా పరువు ప్రతిష్టల సమస్య. 24 గంటల్లోగా వాడి శవం నాకు కనిపించాలి. ఓకే సార్. మొత్తానికి మా చెల్లెమ్మకు ఆపరేషన్ జరిగిపోతుంది. నీ మనసు మంచిది, అందుకే సమయానికి డబ్బు వచ్చింది. కరెక్ట్ బాబాయ్, రేపు ఆపరేషన్ జరిగిపోతుంది, వారం రోజుల్లో మా చెల్లెమ్మకు నయం కూడా అయిపోతుంది. అప్పుడు ఎంతక్కా మనం అందరం హాయిగా ఉంటాం. ఏమా, నువ్వేమంటావో చెప్పు. అవును, నా ఆపరేషన్ అయ్యే డబ్బు గురించి మీరు ఎటువంటి తప్పు చేయలేదు కదూ, చెప్పండి. నా ఆపరేషన్ డబ్బు కోసం మీరు ఏ తప్పు చేయలేదని నా మీద ఒట్టేయండి, అప్పుడే నేను ఆపరేషన్ కెళ్తాను. లేదమ్మా. మరి నా మీద ఒట్టి చెప్పండి. మేమెప్పుడైనా తప్పుడు పని చేస్తే ఇంకెప్పుడు నా మొహం నీకు చూపించను అని ఒట్టే చెప్తున్నా. అవును, మేము తప్పుడు పని చేస్తే మా మొహం ఎప్పుడు చూపించని చూపించాం. నీ మీద ఒట్టు. టైగర్ బాబు, ఆ వినాయకుడు నిన్ను రక్షించుగాక. చూడు, నువ్వు మారు మాట్లాడకుండా కుక్క పిల్లలాగా మేము ఎక్కడికి రమ్మంటే అక్కడికి రావాలి, లేకపోతే నీ చెల్లెలికి ఆపరేషన్ చేయటానికి వెళుతున్న డాక్టర్ హాస్పిటల్కి ప్రాణాలతో వెళ్ళు. జై జై వినాయక. ఎక్కడికి వెళ్ళాడమ్మా? ఆపరేషన్ చేసే టైం అయింది, ఆపరేషన్ టైం దగ్గరుండి తీరాలని మరీ మరీ చెప్పాడు డాక్టర్. ఆన్లైన్ ఆపరేషన్ చేయించుకున్నాను, మరాయిస్తోంది సీత. పొద్దున్న నుంచి చాలా బెంబేలుగా ఉన్నారు, నాకు ఏమీ చెప్పలేదు. ఏమండి ఏమండి ఏమండి, మన రాంబాబుని ఎవరో రౌడి వ్యాన్ లో ఎక్కుని వెళ్ళిపోతున్నారండి. నేను పరిగెత్తాను కానీ దొరకలేదు. ఇది ఎవరిదో కాదు, మీ నాన్న చేసిన పని. డాడీ డాడీ డాడీ. అమ్మా పలక, వచ్చావా? ఎన్నాళ్ళైందే నిన్ను చూసి. అన్నా వెల్కమ్ బేబీ, బాగున్నావా? డాడీ, రాంబాబుని ఏం చేశారు? విశాల, అమ్మాయిని లోపలికి తీసుకెళ్ళి రెస్ట్ తీసుకుంటుంది. రాంబాబు ఎక్కడా అని అడుగుతున్నాను. వాడెక్కడున్నాడో నాకు తెలియదు, కానీ ఏమవుతాడో మాత్రం తెలుసు. ఏంటి మీకు తెలిసింది? ఇంకా కొన్ని క్షణాల్లో వాడు ముక్కలు ముక్కలు అవుతాడు. డాడీ, వాళ్ళు నన్ను కిడ్నాప్ చేశారనేగా మీ కోపం? అది నేను చేసింది,
మీరు డబ్బు నాకు ఇవ్వడం లేదని వాళ్ళతో నేను పట్టుబట్టి గొడవ చేయించాను. అంతేగాని వాళ్ళు తప్పేం లేదు. ప్లీజ్ డాడీ, నా మాట వినండి. అతన్ని ఏం చేయకండి. పిచ్చిదా, వాడు నిన్ను కిడ్నాప్ చేశాడని తెలిసాక నిన్ను రక్షించుకోవాలనే అనుకున్నా, కానీ వాడు నిన్ను ప్రేమించాడని కూడా తెలిసాక వాణ్ణి లోకంలోనే లేకుండా చేయాలని నిర్ణయించుకున్నా. ఆఫ్టర్ ఆల్, ఒక హోటల్ సర్వర్ నిన్ను ప్రేమించడమా? డాడీ, ఆ సర్వర్ తోటే నీ కూతురు 15 రోజులు రాత్రి పగలు ఒంటరిగా గడిపింది. అతని దగ్గర నేను చెడిపోయి ఉంటే నువ్వేం చేయగలవు? అదేమంత కష్టమైన పని కాదు బేబీ. డబ్బు ఎంత పెద్ద తప్పునైనా కప్పిపుచ్చుతుంది. ఆ డబ్బు మీ తప్పుల్ని కప్పిపుచ్చుతుంది, మీరు చేసే అన్యాయాల్ని న్యాయంగా మారుస్తుంది. ఎందుకంటే అది డబ్బు గనక. కానీ సార్, అంత పవర్ఫుల్ డబ్బుని నేల మీద జల్లి గుప్పెడు ధాన్యం పండించగలరా? చనిపోయిన మనిషికి ఊపిరి పోయగలరా? నో సార్. డబ్బుకు లోకం దాసోహం అనుకునే మీ బోటుగాళ్ళకి డబ్బే సర్వస్వం కావచ్చు, కానీ మానవత్వానికి పట్టాభిషేకం కట్టాలనుకునే మా బోటుగాళ్ళకి డబ్బు అనేది కేవలం రంగు రంగుల చిత్తు కాగితం. ఆ చిత్తు కాగితాల కోసమేగా నా కూతుర్ని కిడ్నాప్ చేసి అడ్డదారిలో డబ్బు గుంజాలని ప్రయత్నించావు? పెద్ద పుల్ల కొట్టాలనే వేటగాడు కూడా చాటు నుంచే కొడతాడు, ముందు నుంచి కొట్టాడు. మా ముందున్న సమస్య మాకంటే చాలా బలమైందని తెలిసినప్పుడు మేము దొంగ దెబ్బ తీయాలి సార్. క్షమించరాని తప్పు చేసింది చాలక, ఇంకా నన్నే ఎదిరించి మాట్లాడుతున్నావా? ఎదిరించడమే కాదు, ఇప్పుడు మా రాంబాబు ఎక్కడ ఉన్నాడు, ఎలా ఉన్నాడు నిజం చెప్పండి. ఆ దేవుడు దిగి వచ్చినా చెప్పండి. నిలువెల్ల అన్యాయాలతో నిండిపోయిన మీ చేత నిజం చెప్పించడానికి ఆకాశం నుంచి ఆ దేవుడే దిగి రానక్కర్లేదు. తెగిస్తే ఆ దేవుడు పేరు పెట్టుకుని ఇష్టం ఉంటే చాలు. ఈవేళ నుంచి అయినా నిన్ను ప్రేమించే 4 మనుషుల్ని సంపాదించుకో. ఎందుకంటే ప్రపంచ విజేతను కావాలని విర్రవీగి 4 గోడల మధ్య పిరికి చావు చచ్చిన హిట్లర్ కంటే నువ్వు గొప్పవాడి కావు. నేను చెప్తాను బాబు, ఆయన కరీంతో మాట్లాడుతుండగా విన్నాను. ఇదంతా గోదావరి ఒడ్డున మా కంపెనీలో జరగచ్చని అనుమానం. థాంక్స్ అమ్మా. డాడీ, నువ్వెంతటికైనా సమర్థుడివి. రాంబాబు తప్ప మీ ఆస్తులు అంతస్తులు నాకు అక్కర్లేదు. రాంబాబుకి ఏమైనా జరిగితే మీ కూతురు కూడా చచ్చిందనుకో.